नमस्कार, मायमाउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इस्माइल। आदिलाबाद में पंजाब चौक और मार्केट यार्ड परिसर में राष्ट्रीय किसान दिवस मनाया गया। इस मौके पर भाजपा के वरिष्ठ नेता सुहासिनी रेड्डी ने किसान भाइयों और बहनों को शुभकामनाएं दी। किसान मुद्दे पर प्रचार करने वाले पूर्व प्रधानमंत्री श्री चरण सिंह जी की जयंती मना रहे हैं। उनके प्रयासों से जिम्मेदारी अधिनियम को निरस्त किया गया और पट्टा अधिनियम बनाया गया, किसानों के बैंक ऋण दिया गया, ऐसा उन्होंने कहा। మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి కృషి వల్ల వ్యవసాయ రంగంలో ఉన్న అనేక సమస్యలకి పరిష్కారం దొరికినందున మాజీ ప్రధాని గౌరవనీయులు చరణ్ సింగ్ గారి జయంతి రోజు కిసాన్ దివస్గా మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదర సోదరి మన్నలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు చరణ్ సింగ్ గారు రైతులకున్న అనేక కష్టాల్లో ముఖ్యంగా బ్యాంక్ వ్యవస్థ లేకపోవడం వల్ల మరి ఇతర దగ్గర రుణాలు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన చేసిన కృషి వల్ల రైతులకు వ్యవసాయ రుణాలు లభించడం జరిగింది. అదేవిధంగా జమీందారీ చట్టము రద్దు చేయబడి ఆ తర్వాత కౌలు చట్టం కూడా తీసుకురాచిన సందర్భంలో మరి ఆయనను స్మరించుకుంటూ ఈరోజు రైతులకు భారతదేశ వ్యాప్తంగా కూడా మరి నాడు కిసాన్ దివస్ నిర్వహించుకుంటున్న సందర్భము. అయితే ఈనాటికి భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా రైతుల కోసం అనేక ప్రయత్నాలు పథకాలు చేస్తున్నప్పటికీ రైతు ఇంకా అనేక కష్టాల్లోనే ఉన్నాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడితేనే పంట, లేకపోతే అతివృష్టి అనావృష్టి, అంతేకాదు ఇలా విత్తనం కొనుక్కోవాలంటే క్యూలు నిల్చోవడము, మరి ఎరువుల కోసము తంటాలే, మరి చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడానికి తంటాలే. అంటే దళారీల చేతిలో ఇప్పటికీ కూడా నష్టపోతున్న రైతుకు అండగా ఉండడానికి ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో వీరందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టే ఆదిలాబాద్ రైతు యొక్క సమస్యను తీర్చడానికి మనందరం కూడా కలిసి వారికి అండగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.